నిన్న మళ్ళీ అక్కడి నుంచి వచ్చాడు, విమానంలో వచ్చాడని చెప్పారు. వచ్చి పొద్దున్న మళ్ళీ ఇటు బయలుదేరాడంట. ఆవిడ పుట్టింటి ఆసుపత్రిలో ఆవిడ జాయిన్ అయిందంట. మరి ఆవిడే రమ్మందా, మరి సీరియస్ అని ఆవిడ చెప్పాడు. ఏమి మనకి ఎవరికీ తెలియదు. మరి ఆవిడైతే చాలా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పి పులేందుల రిపోర్టు. సరే, ఏదైనప్పటికీ కొడుకు కోసం ఇప్పుడు ఆవిడ లేని జబ్బుని అభినయించడంలో తప్పులేదు, కానీ మరి ఆ జబ్బు నిజంగా తీసుకొచ్చే పరిస్థితులు తీసుకురాకూడదు. ఎందుకంటే ఏదన్నా చేస్తారు వీళ్ళు, అతి దుర్మార్గులు. అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నేను చెప్పేది, చూసారా సిబిఐ ఎంత దుందుడుగ్గా ఉందో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న తల్లిని చూడటానికి కూడా వెళ్ళనీయని వ్యవస్థ ఇది అని చెప్పి మాట్లాడే తుచ్చ రాజకీయ నాయకులు మరి ఆ పులేందుల చుట్టూ చాలామంది ఉన్నట్టుగా ఉన్నారు. ఏదేమైనా ఈరోజు సాయంత్రానికి అరెస్ట్ అనేది సిబిఐ, మరి ప్రస్తుతానికి అయితే చిత్తశుద్ధి స్పష్టంగా కనపడుతుంది. ఓ పక్క ఆయన తల్లి ప్రాణాలను కాపాడాల్సింది ఇప్పుడు డాక్టర్లు కాదు, పోలీసులు అని అంటున్నారు. పోలీసులు అంటే ఆంధ్ర పోలీసు మటుకు కానే కాదు, ఆ సిబిఐ వాళ్ళే ఒకళ్ళిద్దరిని అక్కడ పెట్టి ఆ హాస్పిటల్ని కంట్రోల్లోకి తీసుకోకపోతే మరి కొంచెం రిస్క్ ఉన్న మాట అయితే వాస్తవం. ఆ సిబిఐ హ్యాస్ టు ఇమీడియట్లీ వితౌట్ లోకల్ పోలీస్ సపోర్ట్. అది ఈ ఆంధ్ర పోలీసు నమ్మడానికే లేదు, అమ్మని మామూలు కాదు వాళ్ళు. వాళ్ళ సంగతి నాకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. ఏమాత్రం నమ్ముకోలేని పోలీసు వాడు ఎవడన్నా ఈ దేశంలో ఉన్నాడంటే ఆంధ్ర పోలీస్, అందులో ఎటువంటి సందేహం ఎవరికి అక్కర్లేదు. అంత దుర్మార్గులు, అంత దుష్టులు ఏంటో ఎక్కువ మంది అక్కడ తయారయ్యారు. దురదృష్టం. సిబిఐ హ్యాస్ టు ఎంగేజ్ సిఆర్పిఎఫ్ ఆర్ సమ్వన్. ఏ డాక్టర్ ఏ మందు తీసుకొస్తున్నాడో అవసరమైతే ఒక డాక్టర్ని కూడా ఎంగేజ్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి ఒక డాక్టర్తో నిజం చెకప్లు చేసి అన్నీ చూసి చేయకపోతే తగుదనమ్మా అంటే ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ నా భార్య గుంట్లో బాగలేదని చెప్పి ఈయన ఒక వేలిమ్మని చెప్పి ఈయన అడుగుతాడు. అడగకపోతే అది నిజం కాదేమో అనుకుంటారని చెప్పి నిజం కాదని తెలిసినా కూడా ఈయన అడగాల్సిన పరిస్థితి వస్తుంది. సో అంచేత ఇదొక గందరగోళం, గజిబిజి వ్యవహారంగా తయారవుతుంది. కాబట్టి తక్షణం ఆవిడ ఆరోగ్యం నిజంగా బాగోకపోతే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని విమానం వేసుకుని అక్కడికి వెళ్ళి ఆవిడని ఇక్కడికి ఏముందా అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి మీరు కాంట్రాక్టర్ ఫ్రీగా ఇస్తాడు, లేదు డబ్బులు కట్టినా కూడా ఎంత అవుతుందండి గంటకు 2 లక్షలు అంటే అదొక గంట ఇదో గంట 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. మరి ఆ పెద్ద ఆవిడని అవినాష్ రెడ్డి మదర్ని ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి డెఫినెట్గా ప్రాణాపాయం అయితే ఏమీ లేదు. ఇవాళ పొద్దుటిదాకా శుభ్రంగా ఉన్న ఆవిడ ఇతను నిన్న ఇద్దరు కలిసే ఉన్నారు అక్కడ, ఇవాళ ఇతను వస్తా ఉంటే ఎందుకు జరుగుతుందండి? ఎందుకు జరుగుతుందంటే ఇంకా అన్నయ్య సేవ చేయలేడు, ఇవాళ నన్ను వేసేస్తున్నారు అని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు తప్పించుకుంటే ఆ తర్వాత సంగతి చూసుకుందాం. ఈలోపు విదేశీ పర్యటనకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావచ్చు, వెనక్కి వచ్చిన తర్వాత ఈ 5-6 రోజులు హాస్పిటల్లో గడిపేస్తే ఏముంది, హాస్పిటల్లో టీవీ చూస్తూ కూర్చుంటారు.